శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10:00 నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ఈ వారంలో జరగవలసిన తైలాభిషేక ఆరాధన తేదీ మార్చబడింది. తేదీ తొందరలోనే ప్రకటించబడును. ఆరాధన జరగవలసిన స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంట కాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. యేసయ్య నామములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 35:6 మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 35:6 థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. అరణ్యములో నీళ్లు ఉబుకును. అరణ్యము అడవి, అరణ్యములో నీళ్లు ఉబుకుతాయటట్టి. రెండవది ఏమంటే అడవిలో కాలువలు పారును. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో ఎన్నో శ్రమలు ఉంటాయి. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము, పరలోకం నుండి నీతో మాట్లాడుతున్నాడు, ఎడారిలాగా అయిపోయింది నా జీవితం, ఏ ఉద్యోగం లేదు, ఏ అవకాశం లేదు, ఏది ప్రయత్నం చేసినా ఏది పని అవ్వట్లేదు. అరణ్య జీవితం, అడవి జీవితం, అంతా కూడా అడ్డులు, ఆటంకాలు. అడవిలో కాలువలు పారవు, కానీ నీ ఎండిపోయిన నీ బ్రతుకులో నీళ్లు ఉబుకుతాయి. మరలా కొత్త జీవితం నీకు ప్రారంభమవుతుంది. అరణ్యములో నీళ్లు ఉబ్బుకటం అంటే ఎవరు నమ్మలేరు, కానీ నీ అరణ్య రోదన దేవుడు విన్నాడు. నీ దుఃఖము ఎంత ఏడుస్తున్నావో, ఎంత ఏడ్చేవో, అసలు లెక్క కట్టలేనంత కన్నీరు కార్చేవు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అరణ్య జీవితాన్ని ఉల్లాసముగా దేవుడు మార్చుతున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడేది, పరలోకము నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ అరణ్య రోదన కుటుంబంలో నలిగిపోయావు కదా, నిన్ను బాధ పెట్టిన బాధ, నిన్ను అవమానం చేసిన అవమానము, అనుమానించి నీకు అన్యాయంగా మాట్లాడి, నీ చిన్న మనసు ఏంటో తెలుసుకోకుండా మాట్లాడి, నిన్ను పదే పదే గాయం చేశారు కదా, నేను గాయపరచబడ్డాను, నేను బ్రతకకూడదని అనుకున్నావు కదా, కానీ ఆ బ్రతుకులో నీళ్లు ఉబుకుతాయి. జీవము, ఆశీర్వాదము నీలో నుండి బయటకు వస్తుంది. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ కృంగదీయబడ్డావో, ఎక్కడ ఈ మనుషులను ఎప్పుడు చూడకూడదు, ఈ స్థలాన్ని చూడకూడదు, అసలే ఇది నా జీవితంలో నేను ఎప్పుడు ఇంకా ఇక్కడ అడుగు పెట్టకూడదని విరక్తి కలిగి మనసు మార్చుకున్నావో, అక్కడే దేవుడు కొత్త సాక్ష్యముగా నిన్ను నిలబెడుతున్నాడు. నిన్ను గాయం చేసిన వాళ్ళందరినీ నీకు దాసులుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నిన్ను దేవుడు కోరుకున్నాడు. వారిలో ఒంటరైన వాడు 1,000 అగును, 1,000 10,000 అగును అన్నాడు. నీ జీవితంలో ఎడారి, అరణ్యము అంత కూడా నీళ్లు ఉబుకుతూ ఉంటాయి. అడవిలో కాలువలు పారుతున్నాయి. కష్టాలు, బాధలు, అడ్డులు, ఆటంకాల్లో ఎన్ని చెట్లు, ఎన్ని రకాల తుప్పులన్నీ అడ్డున్న జీవజల ఊటగా ధనం వచ్చి పడిపోతుంది అనమాట. కాలువ నీరంటే ధనానికి సూచన, ఆత్మకి సూచన, ఐశ్వర్యానికి, ఆనందానికి సూచన. ఇక కాలువల వలె నీ భాగ్యము, నీ కష్టార్జితము అనేక రీతులుగా, శాఖోపు శాఖలుగా నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ప్రారంభించే వ్యాపారం నీది సమస్తము ఆశీర్వాదాన్ని చూస్తావు.
అరణ్యములో నీళ్లు ఊబుకును, అరణ్యములో నీళ్లు ఊబుకును. డబ్బులు లేవు 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 లేవు, ఉద్యోగం లేదు, నాకు ఎక్కడ పలుకుబడలేదు, విలువ లేదు, అప్పు కూడా పుట్టట్లేదు, నేడుస్తున్నామేమో. నీ దగ్గర ఎప్పుడు ధనం ఉంటుంది, నీ దగ్గర అనేక మంది పని చేస్తామని వస్తారు చాలామంది, వాళ్ళందరికీ జీతం ఇస్తావు, పని చేయిస్తావు, హెడ్గా నిలబడతావు. అడవులో కాలువలు, అవకాశాలు లేకపోయినా నీకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ అంతా వచ్చేస్తుంది, ఇన్వెస్టర్స్ వస్తారు నీకు, తెలియని ధనమును చూస్తావు, తెలియని స్నేహితులు నీతో కలిసి వ్యాపారాలు చేస్తారు, నీతో కలిసి ముందుకు కొనసాగుతారు, నిన్ను అన్ని విషయాల్లో గౌరవిస్తారు. నువ్వు అనుకుంటా నన్ను దేన్ని బట్టి ఇంత గౌరవిస్తున్నారు, దేన్ని బట్టి నాకు ఇంత స్నేహితులుగా మారిపోయారు వీళ్ళు, ఇంత నన్ను నమ్మి ఇంత ధనం నా దగ్గర పెడుతున్నారు, దేన్ని బట్టి అని అనుకుంటే దానికి జవాబు నీ అరణ్య రోదన దేవుడు ఆలకించాడు. ఏమీ లేని నిన్ను అన్నీ ఉన్నట్టుగా దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. ఏడవకు, ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, కన్నీళ్లు తుడుచుకో, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ అరణ్య జీవితంలో నీళ్లు ఉబుకుతాయి. నీళ్లు ఉబుకినాయి అంటే ఇంకా పచ్చబడిపోతుంది అక్కడ, ఏ మొక్కలైనా వస్తాయి, ఏ ఫలాలన్నా వస్తాయి, సమృద్ధి జీవము చూస్తావు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్. వాక్య భాగాలకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తూ ఉన్నప్పుడు పండుగ చేసుకుందాం. మనం పండుగ చేసుకోవాలంటే ఏం చేయాలి? విడుదల పండుగను దేవుడు ఈ దినాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాడు. యేసయ్య నామములో మీకు విడుదల పండుగ కలుగును గాక. ఎంతమందికి విడుదల కావాలి? రెండు చేతులు పైకెత్తండి, తలలు పైకెత్తండి. మాకు విడుదల పండుగ కావాలన్న వారందరూ కూడా యేసు నామములో హల్లెలూయా అని చెప్పండి. యేసయ్య నామములో మీకు అన్ని విషయాల్లో పరిపూర్ణమైన విడుదల కలుగును గాక. చేతులు దించండి. పండుగ చాలా సమయాల్లో మనం ఎలా ఉన్నా కానీ పండుగ ఏ నెలలో రావాలో ఆ నెలలో వస్తుంది. కానీ ఈరోజు దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన విడుదల పండుగను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ విడుదల పండుగ ఏంటంటే నీకు మనశ్శాంతిగా ఉండి బ్రతుకుదాము. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు మోషే ఫరోని అడుగుతాడనమాట, మేము పండుగ చేసుకోవాలి. ఏమంటాడు? మేము పండుగ చేసుకోవాలి, యెహోవా దేవుని మేము ఆరాధన చేసుకోవాలి, మమ్మల్ని పోనివ్వాలి నువ్వు అంటే, వాడంటాడు ఐగుప్తు రాజుగారు అంటాడు, ఇశ్రాయేలీలందరినీ కూడా బానిసలుగా చూస్తూ బానిస పని చేయించుకుంటూ ఉండేవాడు, నేను వదలనే వదలనని వాడాడు. వదలరా బాబు అని మోషే బ్రతిమాలితే మోషే అహరోను ఎన్నో సమయాలు సమావేశాలు పెట్టుకున్నారు, వాడు వదలనంటాడు, మిమ్మల్ని వదలనే వదలనంటాడు, మీరు ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటంటాడు, మేము పండుగ చేసుకోవాలి. చూడండి వాక్య భాగంలోకి వెళ్దాం. నిర్గమా కాండము 10వ అధ్యాయము 9వ వచనం. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదుమనెను. అందుకతడు యెహోవా మీకు తోడై ఉండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గల వారు. చూడండి, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ ఐగుప్తు దేశాన్ని నేను కూడా దర్శించాను. ఐగుప్తు దేశ రాజ్య పరిపాలన జరిగిన స్థలాలను కూడా నేను చూసి వచ్చాను. రాజుగారిని ఫరో అంటారు అక్కడ. ఇశ్రాయేలీలందరి చేత ఈ ఫరో రాజుగారైనటువంటి ఐగుప్తు రాజు ఇశ్రాయేలీల చేత బానిస పనులు చేయిస్తూ ఉండేవాడు. ఎంత భయంకరమైన బానిస పనులు అంటే అది చేయలేక చేయలేక చేసేవారు. ఈ రోజున వారు చేసిన పనులన్నీ కూడా వారు కట్టిన కట్టడాలు ఐగుప్తులో కనబడుతూ ఉన్నాయి. నాకే ఆశ్చర్యం వేసింది,
ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ పిరమిడ్స్, ఆ పెద్ద పెద్ద రాళ్ళతో కట్టబడినటువంటి ఆ పిరమిడ్స్ విషయాలు ఆలోచన చేస్తే, ఈరోజుకి సైంటిస్టులు కూడా దాన్ని పట్టుకోలేకపోతున్నారు. ఇది మానవ నిర్మాణమైనది కాదంటున్నారు వారు. ఇది మనుషుల వల్ల కట్టింది కాదు, ఇది మనుషులు కట్టలేరు, ఈ రాళ్ళు పైకి ఎత్తలేరు అని శాస్త్రవేత్తలు కూడా మనుషులు ఈ పని చేయలేదు అని చెప్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలోని ఆధారాలను బట్టి అన్నీ చూస్తూ ఉంటుంటే ఆ బలమైన రాళ్ళు మోయించటం, లాగించటం, వారు పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకోవటం, గోపురాలు కట్టడం, కొన్ని గోపురాలు కూలిపోయిన శిథిలావస్థలో ఉన్నాయి ఇప్పటికీ. కొన్ని కొండలను గుడులుగా మార్చారు, కొండల్ని చెక్కిస్తూ ఉండేవారు ఇశ్రాయేలీలు. చెక్కలేక కొట్టలేక వారు ఏడుస్తూ యెహోవా దేవునికి ప్రార్థన చేశారు, ప్రభువా యెహోవా దేవా మమ్మల్ని విడుదల చేయవా, మా దేశం మేము వెళ్ళిపోతాం, వీరికి ఎంత పని చేసినా వీరికే ఉండిపోతుంది, ఈ పని మాకు ఉండదు కదా, మేము మా దేశం వెళ్ళిపోయి మా దేశంలో ఉన్న కొండలను మేము కొట్టుకుంటాం, అవి మాకు స్థిర ఆస్తులుగా ఉంటాయి కదా బాబు, మాకు విడుదల దయచేయవా అని యెహోవా నామమున ఇశ్రాయేలు అందరూ పనులు చేయలేక ఏడుస్తూ చేసిన ప్రార్థనకి దేవుడు మోషేని ఏర్పాటు చేశాడు. ఆమేన్. ఆ మోషే ఇశ్రాయేలు పక్షముగా రాజుతో దెబ్బలాడాడు, మా ఇశ్రాయేలందరిని విడుదల చేయి అంటే, విడుదల చేసేవాడు కాదు. ఒకరోజు అన్నాడు, మేము పండుగ ఆచరించాలి. ఏమని ఆచరించాలి గట్టిగా చెప్పండి? పండుగ ఆచరించాలి. ఈ పండుగ ఆచరించటానికి వారు ఆ యొక్క రాజకోట నుండి 3 దినాలు ప్రయాణం చేయాలి. ఎన్ని దినాలు? 3 దినాలు కనుక నడిస్తే ఎంత దూరం నడుస్తారో అంత దూరంలో ఉన్నది ఒక దేవాలయం. ఆ దేవాలయం ఎవరు కట్టారంటే, మోషేని చిన్న చిన్నప్పుడు ఆ ఫరో కుమార్తె పెంచుకుంది. పెంచుకున్నందువల్ల మోషేకి అన్ని విషయాలు మాట్లాడుతూ చెప్తూ ఉన్నప్పుడు మోషే ఎప్పుడు కూడా యెహోవా దేవుని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. మోషే నమ్మిన దేవుని కొరకు ఒక ఆలయం కట్టాలని చెప్పి ఫరో కుమార్తె ఆమె ఏం చేసిందంటే, మోషేని బట్టి ఇశ్రాయేలీల కొరకు కొంత దూరంలో ఉన్నటువంటి ఒక కొండని తొలిపించింది వారి తండ్రికి చెప్పి. నానా ఒక ఇశ్రాయేలీలకి ఒక గుడి కడదామని చెప్పి కుమార్తె చెప్పిన మాట కాదనలేక తండ్రి ఇశ్రాయేలీల కొరకు ఒక గుడిని ఏర్పాటు చేశాడు. ఆ గుడి ఈరోజుకి కూడా ఉన్నది. అది ఆ గుడిని వేరే దేవత గుడిగా మార్చేశారు. వారు ఏం చేశారంటే 3 దినాలు పడుతుంది ప్రయాణం, అక్కడికి వెళ్ళి పండుగ ఆచరించాలి. పండుగ అంటే వారు దహన బలి ఇచ్చేవారు, పస్కా పండుగ చేసేవారు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు వారు చేస్తూ ఉండేవారు. మేము యెహోవా దేవునికి బలి అర్పణ చేయాలి అని రాజుగారిని అడిగితే రాజు అన్నాడు, ఓకే నాకు అర్థమైంది, మిమ్మల్ని నేను వదలను. మిమ్మల్ని అలా వదిలేనంటే మీరు అలా వెళ్ళిపోతారు ఎర్ర సముద్రం దాటి. కనుక ఒక పని చేయండి, మీరు మాత్రమే వెళ్ళండి. ఎవరు? అండర్లైన్ చేసుకోండి, పురుషులు మాత్రమే వెళ్ళండి. అక్కడ ఏమన్నాడు చదవండి, మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. పురుషులైనా మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి. చూడండి అక్కడ 9వ వచనంలో ఏమంటాడంటే, అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక. చూడండి, పండుగలు ఎవరు ఉండాలని చెప్తున్నాడైనా, మేము పండుగ ఆచరింపవలను యెహోవాకు గనుక మా కుమారులను. మన పండుగలు ఎవరు ఉండాలని కోరుకుంటాం? మా కుమారులను, కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనెను. అందుకతడు, ఆ పండుగ మేము అందరం కలిసి చేసుకోవాలంటే, రాజుగారు అంటాడు, దరిద్రుడు, దుర్మార్గుడు, సాతాను ఆత్మ ఉన్నవాడాడు, దుష్టుడు, మీరు వెళ్ళటానికి వీలు లేదు, నేను మిమ్మల్ని వదలను అంటే గట్టిగా మాట్లాడతాడు మోషే. మాట్లాడితే అంటాడు, సరే అయితే పురుషులు మాత్రమే వెళ్ళండి. ఎవరు వెళ్ళాలి? పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి. మగవాళ్ళు
ఫరు అంటున్నాడు, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి పండుగ చేసుకోవాలి, నేను మీ స్త్రీలను, మీ పిల్లలను, మీ మందలు, మీ పిల్లలు, పెద్దలు అందరూ నా దగ్గర ఉండాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే వెళ్ళి పండుగ చేసుకుని మళ్ళీ వస్తారు, మా భార్యలు ఉన్నారు కదా అని, మా పిల్లలు ఉన్నారు కదా, మా మందలు ఉన్నాయి కదా అని తిరిగి వస్తారు అని చెప్పి, నేను మీ పిల్లలను వదలను, మీ భార్యలను వదలను, మీ బిడ్డలను వదలను, మీ ఆస్తి, మీ రెవెన్యూ, మీ మందలన్నీ నా దగ్గరే ఉంటాయి, నేను విడుదల చేయను, మిమ్మల్ని విడుదల చేస్తున్నాను అన్నాడు. మోషే అన్నాడు కుదరదలాగన్నాడు. అక్కడికి ఆ సమావేశం క్యాన్సిల్ అయిపోయింది. ప్రియులారా, కొన్ని సమయాల్లో సైతాను మన పిల్లలను పట్టుకుంటాడు, కొన్ని సమయాల్లో భర్తలను పట్టుకుంటుంది ఒక దెయ్యం. భర్తను దెయ్యం పట్టుకుంది అనుకోండి, భార్య మీద అనుమానం అనేది వస్తుంది. తెలుసా మీకు, ఒక భార్యకి అనుమానం అనే దెయ్యం ఉంటుంది. ఒక్కొక్క రకమైనటువంటి మెంటల్ కేస్ అయిపోతారు కొంతమంది. ఒక మనిషిని పదే పదే, నీకు అమావాస్య వచ్చినప్పుడల్లా ఇలాగ అయిపోతున్నావు, ఇలాగ అయిపోతున్నావు అంటే అలాగ అయిపోతున్నట్టు యాక్షన్ చేస్తుంది, అంతే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అమావాస్య లేదు, పున్నమి లేదు. అమావాస్య పున్నమి ఆ సూర్య చంద్రులు వారు తిరిగే విధానాన్ని బట్టి, భూమి తిరిగే విధానాన్ని బట్టి కొంత చీకటి లోపిస్తుంది, కొంత వెలుగు వస్తుంది, ఇవన్నీ మారుతాయి. కానీ మనిషిలో దెయ్యము వస్తుంది. ఆమేన్. అమావాస్య రోజు దెయ్యం రాదు. కొందరు ఏం చేస్తారంటే మనుషుల యొక్క బలహీనతలను బట్టి, నీలో దెయ్యం ఉంది, మీ ఆవిడ దగ్గర దెయ్యం ఉంది, మీ పిల్లల్లోకి దెయ్యం వచ్చింది, చేతబడి ఎవరో చేసేసారని ఇలా భయపెడతారు. ఎందుకంటే వారి దగ్గర దేవుని వాక్యము లేనప్పుడు ఇలాంటి గాలి మాటలు వస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ ఇంట్లో నీ భర్త తాగుతూ ఉన్నాడా, ఎబిచరిస్తూ ఉన్నాడా, నీ భర్త నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తున్నాడా, అయ్యో నా భర్త ఎప్పుడు మారుతాడు దేవా, నా భర్తను విడుదల చేయని అడుగుతున్నావు కదా. నీ జీవితంలో ఈ దినము దేవుడిస్తున్న గొప్ప ఆశీర్వాద ప్రకటన, నీ భర్తలో గొప్ప విడుదల దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ భర్త మంచి మనుషుడిగా మారిపోతాడు అంతే. భర్తలు మారాలంటే భార్యలు ప్రేమగా మాట్లాడాలి. ఒక్కో భార్య రెచ్చగొట్టేస్తూ ఉంటుంది. రెచ్చగొడుతున్న వారు ఇక్కడ ఉంటే హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, మనం రెచ్చగొట్టడం ద్వారా వారు మంచి వారు కారు. మనము సైలెంట్గా ఉండి యేసునామమున ప్రార్థన చేయడం ద్వారా నీ భర్త మంచివాడుగా మారుతాడు. కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ పట్టుకొచ్చి నీ చేతిలో పెడతాడు. మంచి భర్త అంటే అంతే కదా, కష్టార్జితం పట్టుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాలి, గట్టిగా చెప్పాలి. ప్రియులరా, మంచి భర్త ఏంటంటే కష్ట సుఖాలు చెబుతాడు భార్యకి. అవే ఇది వచ్చింది, ఇంత కష్టపడుతున్నాం, ఇలా జరుగుతుంది అన్నీ చెబుతాడు. వచ్చిన కష్టార్జితాన్ని భార్య చేతిలో పెడతాడు. ఈ భార్య మంచి భార్య అనుకోండి, ఈ భార్య మంచి భార్య అయితే సామెతలు 31లో ఉంటుంది, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముచ్చుము కంటే అమూల్యమైనది. ఆమె ఒక పొలమును చూస్తుంది, పొలమును కొంటది, స్థలమును చూస్తుంది, స్థలము కొంటది, పిల్లలను ఉదయాన్నే లేవనెత్తి వారికి చక్కగా భోజనము సిద్ధము చేస్తుంది, పని వారి చేత మంచిగా పనిచేస్తుంది అని సామెతలు 31వ అధ్యాయంలో ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఫరో అంటున్నాడు మోషేతోటి, మీ పురుషులైన మాత్రమే, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి పండుగ చేసుకోండి అన్నాడు. కుదరదు అన్నాడు మోషే. కుదరదంటే వచ్చేసారు. వచ్చిన తర్వాత మోషే ప్రార్థన చేస్తే ఫరో మీదకి చాలా శోధనలు వచ్చేసినాయి. మళ్ళీ ఆ రాజుగారు కౌరంపేడు మోషేని, ఒరే నేను భరించలేకపోతున్నాడు, చచ్చిపోతానేమో భయం వేస్తుంది, మిడతలు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, పురుగులు వచ్చేస్తున్నాయి, ఇవన్నీ నీ వల్లే వస్తున్నాయి అని చెప్పి మోషేని అహరోని పిలిస్తే వచ్చారు. వచ్చిన తర్వాత చదవండి ఇక్కడ 24 వచనంలో, 10:24 వచనం చదవండి. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. మళ్ళీ దిగి వచ్చాడు అన్నమాట. మనము ప్రార్థనలో విశ్వాసములో దిగజారిపోకుండా ఉంటే సైతాను ఒక్కొక్కటి వదులు పెట్టుకుంటూ పోతుంది. ఆమేన్. ఇక్కడ మోషే బలవంతంగా ప్రార్థిస్తున్నాడు,
మోషే విశ్వాసముతో ఉన్నాడు. మోషే హరోనులు, ఈ దుష్టుడు ఎలాగైనా మమ్మల్ని వదిలేస్తాడు, ఇది యెహోవా దేవునికి సాధ్యము, దేవా ఈడు మనసు మార్చు, ఈడు రాతి గుండె మనసు మార్చని మోషే చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మరలా ఆ ఫరో మోషేని కౌరంపించాడు. కౌరంపించినప్పుడు ఏంటి రాజుగారు చెప్పండి అన్నాడు. చెప్పండి అంటే మీరు వెళ్ళి రాజు అంటున్నాడు, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. అందరూ అక్కడ చదువు చూడండి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు, చూడండి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునగా. మోషే, చూడండి మోషే మాత్రం ఒప్పుకోవట్లేదు. మొట్టమొదటిగా ఏమన్నాడు, ఫస్ట్ ఏమన్నాడు, పురుషులైన మీరు వెళ్ళి పండుగ చేసుకుని రా అన్నాడు. కుదరదు, మా భార్యలు మా పిల్లలు మాతో ఉండాలి అంటే కుదరదన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పిలిచాడు, రే మోషే ఇలారా అన్నాడు. ఏంటి చెప్పండి, ఒక పని చేయి, మీరు పురుషులు మీరు మీ భార్యలు వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి, మీ మందలు మాత్రం నా దగ్గర ఉండాలి. అంటే మందలు ఏమంటున్నాడు అక్కడ, మీ మందలు మీ పశువులు మాత్రమే. మందలు పశువులు అంటే రెవెన్యూ, కష్టార్జితం, భాగ్యము. మీరు బ్రతికే బ్రతుకు తెరువు. గొర్రెలు మేకలు మందలు నా దగ్గర పెట్టుకుంటాను, మీరు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పి సాతాను ఏం చేస్తుందంటే కొన్ని సమయాల్లో భర్తలను పట్టుకుంటుంది. గట్టిగా ప్రార్థన చేస్తే భర్తలను వదిలేసి భార్యలను పట్టుకుంటుంది, భార్యల కొరకు ప్రార్థన చేస్తే భార్యలను వదిలేసి పిల్లలను పట్టుకుంటుంది, పిల్లల కొరకు ప్రార్థన చేస్తే పిల్లలను వదిలేసి నీ కష్టార్జితాన్ని పట్టుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దాని గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా మా కష్టార్జితం మా దగ్గర నిలబడట్లేదని అడుగుతావు కదా. ప్రార్థన ద్వారా వచ్చే విడుదల ఏంటంటే గొప్ప విడుదల. ఆమెన్. అందరూ లేచి నిలబడండి, ఎక్కడున్న వారు అక్కడే లేచి నిలబడండి. మోషే అంటున్నాడు, ఏ ఫరో నేను ఇలా మాట్లాడుతాను ఏమనుకోకు, మా పిల్లలు మా భార్యలు మా పశువులు మా మందలు అన్నీ మాతో రావాల్సిందే, నీకేమైనా దమ్ముంటే చూసుకో, ఒక్క డెక్క కూడా మిగలదు ఇక్కడ, మా పశువులలో డెక్క కూడా మిగలదు నీ దగ్గర. అప్పుడు అంటాడు ఫరో, చూడు నా దేవుడు నాకు విడుదల ప్రకటించాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇక నాకు అప్పు చేయవలసిన పని లేదు, నేను ఇక బూతులు మాట్లాడవలసిన పని లేదు, నేను గొడవాడవలసిన పని లేదు, దేవుడు నాకు సమాధానమును అనుగ్రహించుచున్నాడు. నీవన్నది సరే, నీవన్నది సరే, నేనికను నీ ముఖము చూడను, నేను ఇక నీవు కీడు చూడవు. నమ్ముతున్నావా? నమ్మితే రెండు చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి. దేవా నీవు ఇచ్చిన విడుదలను బట్టి నీకు వందనాలు. నా ఇంటికి ఇంత విడుదల ఇచ్చేవా, ఉద్యోగం వస్తుంది వస్తుంది అనుకుంటున్నావు రావట్లేదని ఏడుస్తున్నావా, పిల్ల అవుతుంది అవుతుంది అని అనుకుంటే ఉండే కొలిది ఆలస్యం అవుతుందని ఏడుస్తున్నావా, ఇల్లు లేదు లేదని ఏడుస్తున్నావా, ఏ పనులు జరగట్లేదు, అన్ని స్తంభించిపోయి అన్ని ఆగిపోయి మార్గము లేదనుకున్నావా, దేవుడు గొప్ప విడుదలనికి ఇస్తున్నాడు, దేవుడు గొప్ప విడుదలనికి ఇస్తా ఉన్నాడు. నీవు సంతోషముగా ఆరాధన చేస్తావు, సంతోషముగా ప్రభుని స్తుతిస్తావు, గొప్ప కార్యములు నీ ఇంట్లో జరగనై ఉన్నవి, తాకట్టులో ఉన్నాయని విడుదలైపోతున్నాయి, భూమి విడుదలవుతుంది, ఇల్లు విడుదలవుతుంది, నీ బంగారం విడుదలవుతుంది, నీ కష్టం విడుదలవుతుంది, నీ చదువుకున్న చదువుకి నీ కష్టాంతగా ప్రతిఫలం చూస్తావు, నీ పాడి నీ పంట దీవించబడుతుంది, నీ పంటను పట్టి పీడిస్తున్న దయ్యము పాడి పంటలు, నీ ఆరోగ్యాన్ని భక్షిస్తున్న దురాత్మ చీకటి రోగము యేసు నామములో విడుదల కలుగునుగాక. హల్లెలూయా. విడుదల ప్రకటించాడు. నీ భర్తకి నీ భార్యకి మీ ఇద్దరికి పుట్టిన పిల్లలకి మీ కష్టానికి మీ వ్యాపారానికి, వ్యాపారం సరిలేదని ఏడుస్తున్నావా, ఏమి నడవట్లేదు అనుకుంటున్నావా, ఎలా బ్రతకాలని ఏడుస్తున్నావా,
సేవ బాగోలేదని ఏడుస్తున్నావా? అయ్యో నాకెంత శ్రమ అని ప్రార్థిస్తున్నావా? దేవుడు నీ ఇంటిని ప్రేమించాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవునికి విరోధంగా ఏదైనా పాపం చేసేవా? ఒకవేళ చేస్తే క్షమించు బాబు అని అడుగు. యేసునామంలో పాపాలు ఒప్పుకోండి, యేసునామంలోనే క్షమించబడతారు, యేసునామంలో విడుదలైపోతుంది. ఒక్క డెక్క కూడా ఎవరి దగ్గర మిగలదు. నీ పేరు పెట్టిన ఆస్తి, నీ యొక్క భూమి, నీ జీతము, నీ ధనము నీకు రావాల్సింది 100% వచ్చేస్తుంది. ఒక్క రూపాయి కూడా ఎక్కడ మిగలదు. ఎవరెవరు ఇవ్వాలో వారు మనసు మారి తెచ్చినకి ఇస్తారు. ఒక డెక్క కూడా దుష్టుడి దగ్గర మిగలదు, ఒక డెక్క కూడా మిగలదు. ప్రార్థన చేద్దాం. ఏసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నేను సాగిలు పడుతున్నాను, నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు దేవుడిగా ఉండాలి, నాకు నువ్వు రక్షకుడిగా ఉండాలి, నాకు గొప్ప విడుదల కావాలి, నాకు గొప్ప విడుదల కావాలి, విడుదల కావాలి అని ప్రార్థన చేశాను. ఈ రోజు నాకు పండుగ చేసే ఆనందాన్ని ఇచ్చావు, నా ఇంటి మీద ఉన్న కీడుని కొట్టివేసినందుకు నీకు వందనాలు. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.